హాయ్, వెల్కమ్ టు ఎన్టీవీ ఎంటర్టైన్మెంట్. నేను మీ ఎన్ఎస్ఆర్. ఈ వారం మన సీనియర్ స్టాక్లో ప్రముఖ నటుడు నరసింహరాజు గారు ఉన్నారు. మనకి జానపద కథా చిత్రాలు అనగానే కథానాయకులుగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కాంతారావు గారు గుర్తొస్తారు. అయితే ఆ తర్వాతి తరంలో జానపద హీరో అంటే మనకు గుర్తొచ్చే ఏకైక హీరో నరసింహరాజు. ఒక్క జానపద కథ చిత్రాలే కాదు, ఆయన సాంఘిక చిత్రాలు కూడా ఎన్నో చిత్రాల్లో హీరోగా నటించారు. అయితే ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారి ఇప్పటికీ నటుడిగా అంటే దాదాపు 50 సంవత్సరాల కెరియర్ ఆయన మన తెలుగు సినిమా పరిశ్రమలో అయింది. సో ఆయన తన కెరియర్ గురించి, తన అనుభవాల గురించి ఇప్పుడు మనతో షేర్ చేసుకోబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ నరసింహరాజు గారు. నరసింహరాజు గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? గుడ్, గుడ్. యా, ఏంటి అసలు బాగా తెలుగు సినిమా పరిశ్రమకి బాగా దూరం అయిపోయారు, అసలు ఏం చేస్తున్నారు ప్రస్తుతం? బాగా దూరం అవటం అంటే దూరం కాలేదండి. నాకు అనుకోకుండా ఒక 7-8 సంవత్సరాల నుంచి తమిళ్లో అవకాశాలు రావటం జరిగిందండి. ఓకే. సో అక్కడ మంచి మంచి మన తెలుగులో హిట్ అయినటువంటి సీరియల్స్, ముద్దమందారం, మంగమ్మ గారి మనవరాలు, నందిని 4 లాంగ్వేజ్, ఇలా మంచి మంచి సీరియల్స్ దొరకటం వల్ల అక్కడ నెలకు 20 రోజులు మాకు బిజీగా చేస్తున్నాను. సో అది చేస్తూ మళ్ళీ నాకు ఎవరైనా తెలుగువారు ఆఫర్స్ ఇచ్చారు అంటే అక్కడ ఇక్కడ వాళ్ళకి చెడైపోతాను, వీళ్ళకి చెడైపోతాను, బాగానే ఉంది కదా వర్క్ అని అక్కడ చేసుకుంటూ ఉన్నాను. ఓకే. సో రీసెంట్గా తెలుగు సినిమా ఒకటి కమిట్ అయ్యి ఆల్రెడీ పూర్తి చేసినట్టున్నారు కదా? అవునండి. అనుకోకుండా ఆ క్యారెక్టర్ నాకు రావటం జరిగిందండి. అనంతపురంలో యాపిల్ హాస్పిటల్ అని ఉంది, దానికి డాక్టర్ గారు జగన్మోహన్ రావు గారు అండి. వారు మంచి పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి వ్యక్తి. ఆయన కథ ఒకటి రాసుకుని ఆ కథ రాజేంద్ర ప్రసాద్ గారు అయితేనే సినిమా చేయాలనే ఉద్దేశంతో ఆయన రాజేంద్ర ప్రసాద్ గారితో మాట్లాడటం. రాజేంద్ర ప్రసాద్ గారు ఆ కథ విన్న వెంటనే అలా ఫ్రీజ్ అయిపోయారు. ఆయన వ్యత్యాసం ఉన్నటువంటి డిఫరెంట్ స్టోరీస్ ఉంటే ఆయన చాలా బాగా లైక్ చేస్తారు కాబట్టి ఆయన ఫ్రీజ్ అయిపోయి ఆ కథను లైక్ చేసి వారు డేట్లు ఇవ్వటం జరిగిందండి. అయితే రెండో క్యారెక్టర్ వారి పక్కన ఎప్పుడూ ఉండే క్యారెక్టర్ ఒకటి ఉంది, అది ఎవరిని వేయాలంటే ఎవరిని చెప్తున్నా వారికి సాటిస్ఫై కాలేదు. అటువంటి సందర్భంలో ఆలీతో సరదాగానే నేను ఒక ప్రోగ్రామ్ చేయటం జరిగింది. కాకపోతే అది 4-5 ఇయర్స్ కదండి. అది డైరెక్టర్ గారు వెంకటేష్ గారు చూడటం, ఈయన ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసుకుందామని నా ఫోన్ నెంబర్ అది తెలుసుకుని నాతో మాట్లాడారు. నేను వచ్చినప్పుడు కలుస్తానని వారిని కలవటము, ఇమీడియట్గా స్టిల్ తీసి అది రాజేంద్ర ప్రసాద్ గారు పంపిస్తే వారు బాగున్నారు, కరెక్ట్గా ఉంటుంది, తప్పకుండా వేయండి అని వారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో ఆ క్యారెక్టర్ నాకు వచ్చింది. చాలా పెద్ద క్యారెక్టర్. ఆయనతో పాటు క్యారెక్టర్ స్పెషాలిటీ ఏంటి? స్పెషాలిటీ నేను చెప్పేస్తే మళ్ళీ మీరు సినిమా చూడాలి కదా. ఓకే. అది మీరు కూడా ఊహించరండి, ఎవరు ఊహించరు, ఆడియన్స్ కూడా అనుకోరు. ఓకే. ఇలా సినిమా ఉంటుంది, ఇలా క్యారెక్టర్స్ ఉంటాయని కూడా ఆడియన్స్ అనుకోరు. అందుకని అది చూసే వరకు సస్పెన్స్ బయట పెడితే తెలిసిపోతుందండి. బట్ ఏమిటంటే నేను వారు చేస్తున్నంతసేపు సీరియస్ సబ్జెక్టు విత్ కామెడీ అండి, ఎవ్రీ సీన్ కామెడీ. అయితే వారు చేస్తున్నంతసేపు నేను చాలా చక్కగా ఎంజాయ్ చేశాను అన్ని సీన్స్ కూడా. అందరు ఆర్టిస్టులు వస్తారు వెళ్ళిపోతూ ఉంటారు, చాలామంది ఆర్టిస్టులు ఉన్నారండి, బట్ వన్ డే క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి వెళ్ళిపోతూ ఉంటాయండి. వారిది మెయిన్ జస్ట్ నిన్న కూడా చెప్పిన విధంగా నేను ఒక ఆయుధం అనమాట, ఆ ఆయుధం ఆయన ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకుని వారు చేశారు. ఆయనకి లైకింగ్ అయింది, ప్రొడ్యూసర్కి లైకింగ్ అయింది. ఇది పరచూరి బ్రదర్స్ రిపేర్ చేశారండి ఆ స్టోరీని. ఓకే. డైలాగ్స్ అవి కూడా రిపేర్ చేయటం జరిగింది. సో అనుకోని ప్రయాణం తర్వాత మళ్ళా నరసింహరాజు తెలుగులో కూడా బిజీ అవుతాడు అని మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సక్సెస్ అయితే తప్పకుండా బిజీ అవుతాడండి, ఎందుకంటే సక్సెస్ మీద ఆధారపడి ఉంటుందండి. ఏదైనా ప్రేమ కథ ఒకటి చేశాను నేను సుమంత్ గారికి, బాబు నాగేశ్వరరావు మనవాడికి. అయితే పిక్చర్ పెద్దగా ఆడకపోవటం, లేకపోతే రాధిక్ గారి పక్కన ఫాదర్ క్యారెక్టర్ అంటే మంచి క్యారెక్టర్ కదా, పిక్చర్ ఎప్పుడైతే ఆడలేదో మళ్ళీ దాని గురించి పెద్దగా
ఎవరు పట్టించుకోలేరు. అదేవిధంగా పిక్చర్ సక్సెస్ అయితే దాంట్లో ఆర్టిస్టులు పెద్దగా చేయకపోయినా ప్రతి ఆర్టిస్ట్కి టెక్నీషియన్స్కి వర్క్ దొరుకుతుందండి, ఆర్టిస్ట్కి వర్క్ దొరుకుతుంది. బట్ నేను సక్సెస్ అవుతుందనే అనుకుంటున్నాను, ఎందుకంటే నేను ప్రతి సీన్ ఎంజాయ్ చేయటం జరిగింది. తర్వాత డిఫరెంట్ స్టోరీ అండి, ఆయన డిఫరెంట్గా చేస్తారు కాబట్టి కేవలం ఆయన మీద ఆధారపడింది. ఆయన చాలా చక్కగా చేశారు, చాలా చక్కగా అంటే ఎంత కష్టపడ్డారో, సో ఆయన కష్టానికి ఫలితం తప్పకుండా దొరుకుతుందని నేను అనుకుంటున్నాను. తమిళ్లో ఏంటి, ఓన్లీ బుల్లి తెరకే పరిమితం అయ్యారా, ఏమన్నా తమిళ్ సినిమాలు కూడా ఏమైనా చేస్తున్నారా? సినిమాలు ఏమీ చేయటం లేదండి, ఎందుకంటే వారందరికీ తెలియదు. నేను ఫిల్మ్ యాక్టర్ జగన్మోహిని హీరో అని అందరికీ తెలుసు, నా పేరు నరసింహరాజు అని తెలియదండి. జగన్మోహిని హీరో లేకపోతే ఆ ముద్దుమందారం శంబర్తి అంటారు తమిళ్లో, శంబర్తి సుందరం అంటారు. 10 మందిలో 10 మంది ఉంటే 9 నన్ను గుర్తుపట్టి మాట్లాడతారు. సో సీరియల్స్ ఎక్కువగా చేయటం నాకు ఇష్టం అండి, ఎందుకంటే అది డబ్బులు ఇచ్చి సినిమాకి వెళ్ళడం. పెద్ద సినిమాలు అయితే ఈ రోజుల్లో చాలా పెద్ద సినిమాలు అయితే డబ్బు ఖర్చు పెట్టి ఫ్యామిలీస్ వెళ్తున్నారు, చిన్న చిన్న సినిమాలకు ఎవరు వెళ్ళటం లేదు కాబట్టి. సో ప్రజలకు దగ్గరగా ఉండాలి అంటే ఈ సీరియల్స్ వల్ల మనము చాలా దగ్గరగా ఎప్పుడు చెప్పుకునేలాగా మర్చిపోకుండా. ఇక్కడ తెలుగులో లేనందువల్ల నన్ను మర్చిపోయిండొచ్చు 7-8 సంవత్సరాల్లో. బట్ తమిళ్లో అట్ ప్రజెంట్ చాలా బాగా 10 మందికి 9 కూడా ఐడెంటిఫై చేస్తారు. సో టోటల్గా అసలు ఎన్ని ఏళ్ళు అవుతుంది మీరు ఇండస్ట్రీకి వచ్చి? 50 ఇయర్స్? మోర్ దాన్ 51 రన్నింగ్ అండి. యాక్చువల్ 69 ఎండింగ్లో వచ్చానండి. ఓకే, 69లో వచ్చానండి. కన్నడ ఫిల్మ్ ఒకటి చేశారండి, సుఖ సంసార అని, రాజశ్రీ గారు ఉన్నారుగా హీరోయిన్, అవును, రామారావు గారు పక్కన కాంతారావు ఆవిడ పక్కన వేషం వేయటం జరిగింది. తర్వాత నీడలేని ఆడది అవకాశం రావటం. అసలు ఏ ఊరు అసలు మీ ప్రాపర్ ఏది? మాది తణుకు దగ్గర వడ్లూరు విలేజ్ అండి. ఓకే, ఎలా అసలు సినిమా మీద ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? చదువు ఎగ్గొట్టడానికి ఏం చేయాలంటే ఈజీగా ఉన్నది రాజకీయాల్లోని ఈ సినిమాలే కదండి ఈజీగా. మీ అంతటి మీకు కలిగిన ఆలోచన, లేదంటే పక్కన ఎవరన్నా అరే హీరోలా ఉన్నావు సినిమాల్లో కలరా అని ప్రోత్సహించడం జరిగింది? అలా అన్నంత మాత్రమే వెళ్ళాం, మనకు మనం అద్దంలో చూసుకుని అందగాడు అనుకుని ఒక షూటింగ్కి వెళ్ళడం జరిగింది. బుద్ధిమంతుడు నాగేశ్వరరావు, ఓకే, మా ఊర్లో నాగేశ్వరరావు ఫ్యాన్ ఒక ఆయన ఉన్నారు, చాలా అభిమాని, ఆయనతో నాగేశ్వరరావు మాట్లాడుతూ ఉంటారు. సో ఆయనతో వెళ్ళి దూరం నుంచే చూశాను, ఆయన నాగేశ్వరరావు లాగా నేను నాగేశ్వరరావు కంటే బాగానే ఉన్నాను కదా అని, ప్యాంట్ షర్ట్ వేసుకుని బాగానే ఉన్నాం అది ఇన్స్ట్రక్ట్ చేసుకుని మనం హీరో అయిపోదామని. అక్కడికి వెళ్ళాక తెలిసిందండి హీరో అవటానికి ఎన్ని కష్టాలు. ఇంట్లో మరి చెప్పారా? నేను వచ్చిన తర్వాత నేను చెప్పానండి, వెళ్ళేటప్పుడు చెప్పలేదు, వెళ్తాను చెప్పకుండా వెళ్ళిపోయారు, చెప్పకుండా వెళ్ళారండి. 2-3 రోజుల్లో తిరిగి వచ్చి ఇలా అంటే మా నాన్నగారికి ఇష్టం, అందుకని ఆయన తప్పకుండా ట్రై చేసుకో అని చెప్పి అన్నారు. సో చాలా నష్టపోయాను నేను సినిమాలకు వెళ్ళటం వల్ల. లేకపోతే కానీ పేరు ఫైనాన్షియల్గా నష్టపోయారా? ఎలా ఫైనాన్షియల్గా అంటే ఖర్చు చాలా సంవత్సరాల వరకు దొరకలేదు కదండి, ఈ లోపల లావిష్గా ఖర్చు పెట్టడము అన్నీ ఉంటాయి కదండి. ఇలా ఇంట్లో మనస్ఫూర్తిగానే పంపించారా? మనస్ఫూర్తిగా అన్ని ఏమి కావాలన్నా, ఏది కావాలన్నా మాకు, పొలాలంటే పొలాలు అమ్మేసి ఇచ్చేవారు డబ్బులు మా తండ్రి గారు. ఎంత ఖర్చు పెట్టారు అప్పట్లో? నేను ఖర్చు పెట్టింది తక్కువేనండి, మా నాన్నగారు కూడా అలాగే నాలాగే బాగా ఖర్చు పెట్టేవారు. ఓకే, ఆ విధంగా చాలా వరకు వారసత్వంగా వచ్చింది ఖర్చు పెట్టడం. అందులో పని అయ్యి ఉండబడ్డి ఏవో కౌలుకి ఇచ్చేయటం పొలాలు, ఆ వచ్చిన డబ్బులు ఇంకా రాని డబ్బులు కూడా అన్నీ ఖర్చు పెట్టేయటం, లేకపోతే పొలాలు అమ్మేయటం అట్లా. ఎలా అసలు ఇండస్ట్రీలో ఎలాంటి ఇది లేకుండా అంటే బంధుత్వాలు కానీ ఏమి లేదండి, అది తెలియక చూసి. మీరు వెళ్ళగానే ఎలా, ఎవరి దగ్గరికి వెళ్ళారు ఫస్ట్, ఎలా జరిగింది? నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేదండి, తెలుగు వాళ్ళు ఎక్కడ ఉంటారని సెంట్రల్ స్టేషన్ దగ్గర రూమ్లో ఉండి తెలుగు వాళ్ళు ఎక్కడ ఉంటారు, టీ నగర్ పాండే బజార్ వెళ్ళమంటే అక్కడికి వెళ్తే శారద గారు, కేకే శర్మ గారు, వీరు చంద్రమోహన్ గారు, ఆయన ఇల్లు అక్కడే, వీరందరూ కనిపించటం, నన్ను చూసి వాళ్ళు వేళాకులం చేయటం కొంచెం బాగా లావుగా ఉండేవాడిని అండి. ఏంటి 25 అయిపోదాం వచ్చినట్టున్నాడు రో కొత్తగా అది అని శారద గారు చాలా వేళాకులం చేసేవారండి. వాళ్ళు డ్రామాలు వేసేవారు అక్కడ చంద్రమోహన్ గారు మామగారి ఇంట్లో. ఓకే, స్టేజ్ పైన రిహార్సల్గా వాటికి వెళ్ళి కూర్చుని ఎలా అనేది చూసి ఇది. సో మరి ఊళ్ళో మాత్రం మీకు ఎలాంటి ఇది లేదండి. అదేవిధంగా నాకు అనుభవం లేకపోవడం వల్ల నాకు ఫస్ట్ పిక్చర్ పోయిందండి, నాకు ఇచ్చే అవకాశం
నాగభూషణం గారు తీశారు కథానాయకుడు, కృష్ణ గారు హీరో అండి. ఓకే, దాంట్లో చంద్రమోహన్ గారు వేసిన వేషం నేను వేసే ఫస్ట్, జానకి గారు అండ్ జగ్గయ్య గారు కొడుకు కింద. ఓకే, నాకేమీ తెలిగిపోవటం వల్ల నన్ను చూడగానే టెస్ట్లు కూడా అక్కర్లేదని మధుసూదన్ రావు గారు చూడగానే మనిషి బాగున్నాడని నాకు ఆ వేషం ఇచ్చేయటం జరిగిందండి. చూస్తే అక్కడికి వెళ్ళి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ట్రై చేస్తే టేక్ ఓకే కాల, టేకులు ఓకే అయినాయి, ఎవరికి సంతోషం లేదు. ఓకే, సాటిస్ఫాక్షన్ లేదు, అసలు మనకి తెలియదు. అంత మెజర్మెంట్సే కదండి, డ్రామాలా కాదు కదా, మెజర్మెంట్స్ ఎక్కువ చేస్తే బాగా తెలిసిపోతుంది డ్రామాలాగా చేస్తే. సో ఏమీ తెలియకుండా చేయటంలో అది పోయిందండి. అంటే ఫస్ట్ ఒక రోజు షూటింగ్ తర్వాత ఈవినింగ్ వరకు నేను సీన్స్ చేశాను. చేస్తే థర్డ్ డే, సెకండ్ డే కూడా వాళ్ళకి అనుమానం రాలే. థర్డ్ డే నాగభూషణం గారు చెప్పారు, మార్చాము ఇట్లాగా బాగాలేదు, నీకు బాగా ఎక్స్పీరియన్స్ కావాలని చెప్పి చెప్పడం జరిగింది. సో కొంచెం పట్టుదలతో అదృష్టాన్ని పరీక్షించుకుందామని ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఒక మేకప్ మ్యాన్ ద్వారా నాకు నవశక్తి గంగాధరరావు ఆఫీస్కి వెళ్ళటం. సో వన్స్ రిజెక్ట్ చేసిన తర్వాత, అరే మనం రిజెక్ట్ అయ్యాము, ఎలాగన్నా దీన్ని బాగా నేర్చుకోవాలనే తాపత్రయంతో ఏమన్నా మీరు ప్రాక్టీస్? ఇంకా ఏమీ చేయలేని పరిస్థితి, డబ్బులు ఉన్నాయి ఖర్చు పెట్టేయటం మొదలు పెట్టాం. ఓకే, ఏమీ చేయలేము, తాపత్రయం ఉంటుందండి ఎలాగైనా అవ్వాలని, కానీ నిరుత్సాహం కూడా ఉంటుంది. ఇంకా ఎందుకంటే ఒకరు ఇచ్చి పోయింది అంటే ఇంక మళ్ళీ ఎవరిస్తారు? ఒక పెద్ద క్యారెక్టర్ ఏదన్నా వేషం వేయటం వేరు, అదృష్టం ఎలా ఉందో పరీక్షించుకుందామని ప్రయత్నం చేయటంలో అదృష్టం లక్ కలిసి వచ్చిందండి. ఎలా గంగా నవశక్తి గంగాధరరావు గారు ఎలా ఇచ్చారు అవకాశం? అంటే వేరే శరత్ బాబు గారిని అనుకున్నారండి. ఓకే, ఫస్ట్ అయితే ఆయన టాల్గా ఉండటం వల్ల లెక్చరర్ క్యారెక్టర్లకు బాగుంటారు, హీరోకి అయితే ముద్దబ్బాయి కింద ఉండాలి, చిన్నగా ఉండాలి కదా అని కెమెరామెన్ గారు విన్సెంట్ గారు అని వారు చెప్పడంతో పక్క వేషాలు మమ్మల్ని వేద్దాం అనుకున్న నన్ను దాంట్లో సెలెక్ట్ చేయడం జరిగింది. ఓ, అది నీడలేనాడు, నీడలేనాడు దాని పిక్చర్ ఎవరి వేరు ప్రతి చోట 50-60 రోజులు. మరి ఆ షూటింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా? ఇప్పుడు ఫస్ట్ సినిమా 2 రోజులు చేసినా కూడా సాటిస్ఫై అవ్వలేదు కదా, అదే స్టిల్ వారు చూసింది కూడా. ఫస్ట్ సినిమాలో తీసిన స్టిల్లే నన్ను రోడ్డు మీద వాళ్ళ మేకప్ మ్యాన్ అడిగి మా వాళ్ళు కొత్త వాళ్ళతో చేస్తున్నారు ఆ స్టిల్ ఏమంటే నన్ను ఇలా రిజెక్ట్ అయ్యాను, ఆ స్టిల్లే అంటే వీళ్ళు అడగండి వాళ్ళు ఇస్తారు అంటే వారి దగ్గరికి వెళ్తే ఆ స్టిల్ ఫోటోగ్రాఫర్ ఇచ్చారండి. ఓకే, స్టిల్ ఫోటోగ్రాఫర్ ఆ స్టిల్లే వాళ్ళు లైక్ చేశారు. లైక్ చేసి నాకు అదృష్టం ఉంటే దాని అంతా అది లేపుకుని వెళుతుందండి. ఓకే, మరి ఆ సినిమా ఎక్స్పీరియన్స్, షూటింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఎలా జరిగింది ఏంటి? ఎందుకంటే ఆ సినిమాలో ఆల్మోస్ట్ సెకండ్ హాఫ్ మొత్తం మీరే ఉంటారు. అవునండి, సెకండ్ హాఫ్ నేనే ఉంటాను. నాగేశ్వరరావు గారు చేస్తున్నటువంటి దేవదాసు లాంటి పాట కూడా సారు ఫుల్, రక్తం కక్కుకోవటము, అది చనిపోయే స్టేజ్కి వస్తేనే కదా ఆపరేషన్ చేసి బ్రతికిస్తారు, అది ఎలాగో ధైర్యంగా చేసామండి. బట్ నాకేంటంటే ఈ యాక్చువల్గా ఈ సీరియల్స్ చేసే వరకు కూడా ఈ 4-5 ఇయర్స్ ఈ 4 ఇయర్స్ వరకు కూడా కరెక్ట్గా బ్రహ్మాండంగా చేసాము, ఇది బ్రహ్మాండంగా చెప్పాము అనేది ఎప్పుడూ అనిపించలేదు. ఎప్పటికప్పుడు నేర్చుకోవటమే జరిగిందండి నాకు. ఓకే, ఎందుకంటే మనం డ్రామాలు వేసిన వాళ్ళం కాదు, 10 మందిలో మాట్లాడిన వాళ్ళం కాదు, అందుకని నేర్చుకోవటం నేర్చుకో ఇలా ఉండాలి. బట్ న్యాచురల్గా ఈ క్యారెక్టర్ అయితే డ్రైవర్ అంటే డ్రైవర్ లాగా పోదాం, ఇన్స్పెక్టర్ అంటే ఇన్స్పెక్టర్ లాగా స్టిఫ్గా ఉందాం, డాక్టర్ అంటే డాక్టర్ లాగా, మంచి ఆయన అంటే చాలా సాఫ్ట్గా ఉందాం, కోపిస్ట్ అంటే రౌద్రంగా ఉందాం, అలా అనుకుని నాకు నేను చేసుకునే వెళ్ళిపోతాను. అందుకే ఒక పర్టికులర్ ఉండదండి, ప్రతి హీరోకి కూడా ఆయనకు ఒక ఇది మ్యాండిజం ఉంటుంది కదా. సో దాంతో ఫ్యాన్స్ ఉండటము, మనకి ఎవరు ఫ్యాన్స్, అందరు ఫ్యాన్స్ లైక్ చేసినాడుతో పాటు సమాంతరంగా జగన్మోహన్ షూటింగ్ లేదండి. నేను లేని ఆడది తర్వాత అది 50 డేస్ 60 డేస్ ఫిలిం ఆడినా నాకు 1 ఇయర్ ఎవరు ఫిలిం ఇవ్వలేదు. ఓకే, యా ఇప్పటి రోజుల్లో మీకు 2 వీక్స్ ఆడిందంటే ఆ హీరోకి, హీరోయిన్కి కానీ హీరోకి కానీ ఎంత డిమాండ్ ఉంటుందో మీకు తెలిసిన విషయమే కదా. ఎందుకని? అప్పటి రోజులు అలా ఉండేవి సార్. అప్పటి రోజులు ఎందుకంటే బయట వాళ్ళ మీద డబ్బు పెట్టి వ్యాపారం చేయటం అనేది రిస్క్ కదా అండి. ఓకే, పెద్ద హీరోల మీద ఎవరుండేవారు, 5-6 ఉండేవారు అంతే కదా అండి, ఆర్టిస్టులు రామారావు, నాగేశ్వరరావు, సోమబాబు గారు, కృష్ణబాబు గారు, కృష్ణ గారు అంతే కదండి. సో
ఇంకొకరికి ఇవ్వటం అనేది ఏదో అనిపించి టాలెంటెడ్ డైరెక్టర్. యాక్చువల్గా మీకు తూర్పు పరమాణ షూటింగ్ జరిగేటప్పుడు జగన్మోహిన్ని ఏడలేని ఆడది మంచి సక్సెస్ అయింది, అయినా మీకు వేషాలు రాలేదు. 1 ఇయర్ ఖాళీగా ఉన్నారు. 1 ఇయర్ 1.5 ఇయర్ ఓకే. మళ్ళీ వారే అమ్మాయిలు జాగ్రత్త అనే సినిమా తీసి ఎందుకు హీరోగా సక్సెస్ కాలేదు, ఈసారి ప్లేబాయ్ క్యారెక్టర్ ఇద్దాము విలన్ క్యారెక్టర్ అని అది ఇచ్చారు. పిక్చర్ ఫెయిల్ అయింది. ఓకే. సో పిక్చర్ ఫస్ట్ సినిమాకి ఎంత రెమ్యునరేషన్? మాకు 2500. ఎక్కువేనండి. 2.5 హీరోయిన్ గారికి కూడా దగ్గర దగ్గర అంతేనండి. ఇంక మిగిలిన ఆర్టిస్టులకి ఎవరికి ఏమీ ఇవ్వలేదు అనుకుంటారండి. సో మరి ఆ 1 ఇయర్ గ్యాప్ వచ్చింది 2500. అది ఒక రోజులోనో 2 రోజుల్లోనో అయిపోయేదండి. చాలా అప్పుడు ఖర్చులు ఇప్పుడు ఏమీ లేదండి. అప్పుడు ఖర్చు పెట్టిన దానిలో 10% కూడా ఇప్పుడు మేము ఖర్చు పెట్టమండి. అంటే అప్పుడు తెలియని తనమా? ఎలా తెలియకపోవటం కాదు, నాన్ వెజ్ తినేవాడిని అండి అప్పుడు బిగినింగ్ డేస్. క్షత్రియాస్ కదా, ఇంటి దగ్గర నాన్ వెజ్ అవి ఇవి తినేవాళ్ళం. కూల్ డ్రింక్స్ అవి అన్నీ రోజుగా 150 రూపాయలు ఆ రోజుల్లో తినేవాళ్ళం. ఇతర ఖర్చులు. ఓకే. దాని తర్వాత అమ్మాయిలు జాగ్రత్త. అమ్మాయిలు జాగ్రత్త అది ఫ్లాప్. దాంతో నారాయణరావు గారి దగ్గరికి జర్నలిస్టు బ్రహ్మానందరావు గారు, రామచంద్రరావు అని వారు అభిమానించేవారు నన్ను. నారాయణరావు దగ్గర తీసుకెళ్తాం మేము, నాకు తెలియదు అంటే మేము తీసుకెళ్తామని వారు తీసుకెళ్ళి నన్ను పరిచయం చేశారండి. నన్ను చూసిన వెంటనే నారాయణరావు గారు, ఏం చేస్తున్నావు ఇప్పుడు అంటే? ఏమి లేదు సార్. సరే కృష్ణవేణి థియేటర్లో సినిమా ఆడుతుంది, వెళ్ళి చూసిరా అని చెప్పి రేపు రా అన్నారు. వీక్లీ ఆయన ఇంటర్వ్యూ ఇచ్చేవారండి. ఓకే. సో నాకు నెక్స్ట్ డే రమ్మన్నారు. చూసిన వెంటనే కమల్హాసన్ గారు క్యారెక్టర్ వేయమని చెప్పి వారు. మీరు సినిమా చూసినప్పుడు ఎక్స్పెక్ట్ చేశారా? అపూర్వరాంగుల సినిమా చూసి రాగానే నేను కమల్హాసన్ గారు క్యారెక్టర్ అనుకుంటున్నారని మీరు నన్ను ఎందుకు చూడమన్నారు? రజనీకాంత్ క్యారెక్టర్ నేను పనికిరాను, కమల్హాసన్ క్యారెక్టర్ నాకు ఇవ్వరు, నాకు ఇవ్వరు అని నేను ఫీల్ అయ్యారు అనిపింది. దేనికి ఇంక వేషాలు ఏమున్నాయి, ఇంకేమీ లేవు అనుకుని. సార్ ఎలా ఉంది సినిమా? బాగుంది సార్. వేస్తావా? ఏంటి సార్? కమల్హాసన్ క్యారెక్టర్. అవునా సార్ అని నేను నవ్వుకున్నాను. రాఘవ గారి దగ్గరికి రా కంపెనీకి మధ్యాహ్నం చెప్పి తీసుకెళ్ళి అది ఇవ్వటం జరిగిందండి. ఓకే. సో ఆ సినిమా షూటింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది. ధైర్యం వచ్చి చేశాను అండి. బాగా సబ్జెక్ట్ కూడా వెరైటీ సబ్జెక్ట్ అండి. ఇక్కడ ఎక్కువగా హైదరాబాద్లోనే జరిగింది. రామోజీరావు గారు హౌస్ అది ఉంటే సోమాజీగూడలో, అక్కడే ఉంటే అక్కడే 80% అక్కడే జరిగిందండి. పబ్లిక్ గార్డెన్స్ అవి సాంగ్స్ ప్యారలల్గా జగన్మోహన్ విట్లాచార్య గారు ఇవ్వటం, అది కూడా చిన్న వేషం అనుకుంటే ఆయన దగ్గరికి వెళితే ఆయన హీరో చేశారు ఆయన కూడా. దాంతో ఒక విధంగా ఏది రెండిట్లో రెండు రిలీజులు ఎంత గ్యాప్? అది గుర్తులేదు సార్. కానీ 2 సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయింది గుర్తు పేపర్లో, ఎందుకంటే నేను ఆంధ్రజ్యోతి ఎక్కువగా ఆంధ్రజ్యోతిలో వస్తుంది కదండి ఇవన్నీ కూడా. పూర్వం ఫుల్ పేజ్లో నేనే ఉన్నాను. పైన ఏమో రంభావరస్ మేనక బాపిడీడి గారిది, కింద ఏమో అత్తవారిల్లు ప్రసాద్ ఆర్ట్ ప్రొడక్షన్స్. 2 ఒకే రోజు రిలీజ్ అండి. సో రిలీజ్ అయ్యి సక్సెస్, ఈ 2 సినిమాలు సక్సెస్. అవునండి. సో ఒక్కసారిగా స్టార్డమ్ వచ్చినట్టేగా. ఆహా, నాకు ఎప్పుడు అలా ఒక్కసారిగా. మీగానే కాదు, జనరల్గా ఐడెంటిటీ తెలుగు ప్రజల్లో డెఫినెట్గా ఇప్పుడు జగన్మోహన్ హ్యూజ్ సక్సెస్. అవునండి అవునండి అవును, తప్పకుండా మంచి గుర్తింపు వచ్చింది. ఆ గుర్తింపు వచ్చిందంటానికి రీజను ఇండస్ట్రీలో వచ్చి మీకు మళ్ళీ సినిమాలు చేయమని అందరు అడగటమే కదా. అవునండి అవునండి, అందరూ ఒకే ప్రొడ్యూసర్ గారికి నేను పిఎస్ఆర్ ఆంజనేయ పింజల సుబ్బారావు గారికి నేను ఒకే సంవత్సరంలో 4 సినిమాలు చేశాను. ఓ, వెంటనే జగన్మోహన్ అయిన వెంటనే లక్ష్మీ పూజ త్రిలోక్ సుందరి మహాశక్తి. లక్ష్మీ పూజ తర్వాత చంద్రకళ గారు నేను చేసాం. మహాశక్తి నవమోహిని కూడా వాళ్ళదే కదా. నవమోహిని విట్లాచార్య గారు. విట్లాచార్య గారిది. ఓకే. విట్లాచార్య గారు నవమోహిని, గాంధర్వ కన్య, మోహిని శబ్దం అన్ని విట్లాచార్య గారు. సో ఒక్కసారిగా అన్ని వరుసల జానపద చిత్రాల్లో. అవునండి అయిపోయారు. అవునండి, అంటే దగ్గర దగ్గర తీసిన ఒక 2 ఫిల్మ్స్ మోహన్ బాబు గారు ఒకటి చేశారు, ఆయన ఓన్ మూవీ విట్లాచార్య గారు డైరెక్షన్లోని. విట్లాచార్య గారి డైరెక్షన్లో రంగనాథ్ గారు ఒకటి చేశారండి. శివకృష్ణ గారు, రంగనాథన్ గారు చేశారండి. అంతే, ఇంక ఎవరూ చేయలేదు. అన్నీ ఆల్మోస్ట్ ఆల్ ఇంకా మిగిలినవన్నీ నేనే చేశాను.
ఒక 20-25 మూవీస్ అన్నీ నేనే చేయటం వల్ల ఆ బ్రాండ్ నాకు పడిపోయింది. కానీ సోషల్ మూవీస్ పున్నమనాగా అనివ్వండి, తర్వాత ఈవెన్ పునాదిరాళ్ళు అవనివ్వండి, నేడలేని ఆడది అవనివ్వండి, అత్తవారి ఇల్లు అవనివ్వండి, రంభావరోసం వెనక అన్నీ ఇదెక్కడ న్యాయం. అవును, ఇదెక్కడ న్యాయం కూడా మంచి సక్సెస్ఫుల్ గారు మంచి అవి చేయటం వల్ల అట్లా జానపద ముద్ర. దాసరి గారితో మూడు సినిమాలు చేశారు కదా? మూడు సినిమాలు చేశారు. అని ఆయన మీకు పిలిచి అవకాశం ఇచ్చాడు మూడు సినిమాలు వరుసన, ఆ తర్వాత ఎందుకు ఆయనతో మీకు గ్యాప్ వచ్చింది? మంచి పాయింటే చెప్పారు, ఎప్పుడు ఎవరికి చెప్పలేదు. తూర్పు పడమర 50 రోజుల ఫంక్షన్కి మామూలు ప్రొడ్యూసర్ గారు మమ్మల్ని పిలవటం జరిగిందండి, రాఘవ్ గారు. ఏమనుకుంటాం డైరెక్టర్ గారు వస్తారు అనుకుంటాం, హీరోయిన్ గారు నగేష్ గారు అందరూ వస్తున్నారంటే అందరూ వస్తున్నారే అన్నారు ఆయన. సో డైరెక్టర్ గారు రావటం లేదనే థాట్ మాకు రాలేదు, వారికి వారికి చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినాయి అనే థాట్ మాకు రాలే. మేము వెళ్ళారు, వెళ్ళాము. వెళ్ళిన తర్వాత నువ్వెందుకు ఇలా మమ్మల్ని అడగకుండా అని డైరెక్ట్ గారు అడగడం, అయ్యో తెలియక వెళ్ళాం సార్ అది అంటే దానికి వారికి కొంచెం ఇది వచ్చిందండి, సరిగా పెద్ద ఇది కాకుండా ఉన్నారండి. తర్వాత పిలవటం కానీ అవి ఇవి ఏమీ చేయలేదు. నా ఉద్దేశం కూడా ఏంటంటే పిలవని చోటకి వెళ్ళటం ఎందుకు అనేది నాకు లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అన్నీ వారేచ్చే, ఇప్పుడు దాసరి పద్మ గారు, నారాయణరావు గారు తల్లిదండ్రులలాగా ఎంతోమందిని ఆదరించారు మీకు తెలిసిన విషయమే, ప్రజలకు కూడా తెలుసండి. అయితే ఏంటంటే వారు ఇచ్చినప్పుడు మనం ఎగరగలిగినంతసేపు ఎగరటమే, లేనప్పుడు మళ్ళీ మాకు లేవండి అంటే ఎనీటైమ్ వారు ఇస్తారు కదా. అందులో బోళా శంకరుడు ఆయన, రామారావు గారు, దాసనారాయణరావు తప్పు చేసి తప్పుగా వాళ్ళని విమర్శించినా తప్పు మాట్లాడినా మళ్ళీ వాళ్ళు తప్పు అయిపోయిన సరే 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 ఓకే ఓకే ఇట్స్ ఆల్ రైట్ అనేస్తారు కదా. సో అట్లా నేను బద్దకించేసానండి. మేడం గారు అదే పద్మ గారు ఆ విషయం ఆడినప్పుడు, ఏంటి బ్రదర్ మీరు డైరెక్ట్ గారితో ఏమి చేయటం లేదని చాలా సంవత్సరాల తర్వాత అడిగితే, మా ఇంకా వెళుతున్నాము కదా ఎగురుకుంటూ ఇండస్ట్రీలో దూసుకు వెళుతున్నాం కదా, మిమ్మల్ని బాధ పెట్టడం ఎందుకు, లేనప్పుడు ఎలాగా లేవండో అని మళ్ళీ మీ దగ్గరికి రావాలి మేము చెప్తే సరే అని చెప్పి అన్నారు వారు. తర్వాత 93లో అండి మేము చెన్నై నుంచి ఇక్కడికి మారిన తర్వాత నారాయణరావు గారినే కలవటం జరిగింది. నారాయణరావు గారు సరే మరి సినిమాలు అవి ఇప్పుడు లేదు కాబట్టి నా బిజినెస్ చూడని వారు వారి బిజినెస్ నాకు అప్పచెప్పటం, దాంట్లో నాకు మంచి జీతం ఇచ్చేవారండి ఆ రోజుల్లోనే నాకు 9-45,000 అలా ఇచ్చేవారు నెలకి. ఓకే, వారికి ఆ బిజినెస్లో మంచి ప్రాఫిట్స్ అవి వచ్చేలాగా నేను నా అనుభవం కొద్దీ చేశాను. తర్వాత సీరియల్ వారికి ఎడిటింగ్ రూమ్స్ అవి ఉండేవండి, కేఎస్ రామగారావు గారు అవన్నీ ఇది చేసి దాన్ని ఒక మెడ్రాస్ నుంచి వచ్చిన వాళ్ళకి రూమ్స్ కింద అట్లా చేసి కల్చరల్ అసోసియేషన్ కింద దాన్ని తయారు చేసి మంచిగా ఒక 3-4 ఇయర్స్ ఉన్నాయి. ఈ లోపల నాకు మంజుల నాయుడు గారు చక్రవాకం అనే పెద్ద హిట్ సీరియల్ కాల్ చక్రం అని ఫస్ట్ దూరదర్శన్ ఇచ్చారండి ఆవిడ, తర్వాత చక్రవాకం అని ఇచ్చారు. ఇంకా అక్కడి నుంచి నాకు ఈటీవీ వారు సుమన్ గారు ఆయన పిలిచి పెద్ద సీరియల్స్ అన్నీ ఎండమావులని అటువంటివన్నీ నాకు చాలా సీరియల్స్ అన్నీ ఇవ్వటం జరిగింది. దాంతో మళ్ళీ లైన్లోకి నన్ను దాసనాండవ గారు ఏదో ఫిలిం అండి అక్కది ఏదో అటువంటిది అండి, దాంట్లో వేషం ఏమన్నారు వద్దులేండి సార్ హాయిగా ఉన్నాం ఏసీ రూమ్లో కూర్చొని మళ్ళీ వేషాలు ఎందుకు ఎండలోకి అని చెప్పి వద్దులేండి సార్ అని చెప్పి ఆ బిజినెస్లోనే అలాగే ఉన్నాం. ఈ సీరియల్స్ రావడంతో మళ్ళీ ట్రాక్ ఇట్ మరి ఇవి చేస్తూ ఉండగా తమిళ్ దీనికి వెళ్ళటం జరిగింది. ఓకే, మీరు జానపద కథ చిత్రాల నాయకుడిగా ఫుల్ బిజీగా ఉన్న రోజుల్లో ఒక పత్రికలో అప్పటి టాప్ హీరోస్ మీద కామెంట్ చేశారు అని ఒక న్యూస్ వచ్చింది. అవునండి, అంటే అది అది అంటే అనాలోచితంగా చేసిందా లేదంటే ఎలా అది జరిగింది? అదే అంటే కొంచెం ముక్కు సూటిగా ఉన్నదన్నట్టు మాట్లాడే మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తిని అండి నేను. దివి తాలూకా అది ఇప్పుడు చూస్తుంటే మొన్న కూడా ఒక 1 వీక్ కిందట యూట్యూబ్లో ఆ దివి తాలూకా వచ్చింది చూస్తే భయం వేసింది. అప్పుడు వినటమే కానీ పేపర్లో ఏదో చదవటమే ఇష్టానికి
మాట్లాడటం అనేది అడిగారు అంటే ఏదో మాట్లాడతాం. ఒకటి మెచ్యూరిటీ ఏజ్ని బట్టి అండి, మెచ్యూరిటీ లేకపోవటం, మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఒక విధంగా ఉంటుంది, మెచ్యూరిటీ రానప్పుడు ఒక విధంగా ఉంటుందండి. మనం ఏదో ముక్కుసూటిగా ఉన్నది కొంచెం ఇంత ఉంటే అది ఇంత పెద్దగా పత్రికల ద్వారా. వాళ్ళు అడిగింది ఏంది, మీరు చెప్పింది ఏంటండి ఆ రోజున? మేము ఏదో ఆడదంటే అలసి అని ఒక షూటింగ్లో ఉన్నామండి. షూటింగ్లో ఉంటే ఎవరికి వాళ్ళు వచ్చి జాయిన్ అవ్వండి, మాతో 30 డేస్ మేము వెళ్ళి డబ్బులు కలెక్ట్ చేసి ఇస్తాము అని అన్నారు దివిసీమ. దీనికి దివిసీమ అంత ఘోరంగా ఇదని ఇప్పుడు చూస్తే భయం వేసిందండి. అది కూడా తెలియదు మాకు, తెలియకుండా ఏదో మాట్లాడించారు అంటే మనకి ఇష్టం వచ్చింది అన్నాం కదా. ఎందుకండి అందరి దగ్గరికి వెళ్ళి ఎందుకు, మీరు ఎంత వేయాలో వేసి పిల్లలు మీరు ఎంతెంత వేయాలో వేయండి అని అవి పట్టుకెళ్ళి ఇస్తే బాగుండేది కదా అని అనటం, అది కొంచెం ఎక్కువగా పబ్లిసిటీ చేయటం జరిగింది. అంటే ఒక విధంగా అలా అనకూడదు, ఎందుకంటే వారి కష్టం 30 రోజులు తిరిగారంటే ఎండల్లో వాటిల్లో జనం దగ్గర తిరిగారు. పైగా డబ్బు అనేది కష్టపడి సంపాదించిన వాడికి దాని విలువ తెలుస్తుంది, ఖర్చు పెట్టేవాడికి ఏది తెలుస్తుంది. సో 30 డేస్ వాళ్ళు షూటింగ్ మానుకుని చేశారనేది కూడా మాకు ఆలోచించలేదు, ఇవ్వలేదు అనాలోచితంగా అన్నారు. ఏదో అనేసామండి. దానికి ఏమిటంటే ఒక ఉదాహరణ, నేను ఇప్పుడు ఈ మధ్య ఒక సంవత్సరం కిందట ఒక ఆయన పలకరిస్తూ ఉంటారు, ఒక షావుకర్ గారు అండి, రోడ్డు మీద టిఫిన్ చేసి వెళుతుంటే మంచిగా మాట్లాడతారు, అంటే ముక్తసరిగా మాట్లాడతారు. సడన్గా మొన్న ఒకసారి నరసింహరాజు గారు అని కౌగులించుకున్నారు. ఏంటి సార్ ఇప్పుడు నేను మీ అభిమాని అంటే ఇదివరకు నుంచి మాట్లాడుతున్నారు మీరు నా అభిమాని కాదండి, మీరు మా ఎన్టీ రామారావు గారిని ఇలా విమర్శించారు పలానా ఇది, మరి ఇప్పుడు ఎలా అయ్యాను సార్? మొన్న మీరు ఆలయతో మాట్లాడినప్పుడు మెచ్యూరిటీ లేక నేను మాట్లాడినప్పుడు మాట్లాడి ఉండవలసింది కాదు అంటే మీరు అన్న తప్పే ఉంది అన్నారు ఆలీ గారు. కాదండి మనం అనకూడదు, వాళ్ళు 30 రోజులు అంత కష్టపడి ఎండల్లో తిరిగి సినిమాలు కాదనుకుని ఆ 30 రోజులు ఇచ్చారు అంటే ఊరికే ఏదో ఉంది కదా అని మనము మాట్లాడటం కాదు, అది తిరిగి మనం చేస్తే మనకు తెలిసేది అది అది మెచ్యూరిటీ లేక మనము మాట్లాడిన మాటలే అని అన్నారు. నాకు సంతోషం అయింది, ఇప్పుడు నేను మీ అభిమాని సార్ అని చెప్పి కౌగులించుకున్నారు ఆయన. సో ఏమిటంటే ముక్కుకు సూటిగా ఉండటం అనేది కూడా ప్రమాదకరమైందండి, మంచి ఉంటుంది చెడు ఉంటుంది, అవన్నీ మనకు తెలియక వయసును బట్టి తెలియక మాట్లాడినటువంటి. కానీ ఆ రోజుల్లో మీరు చేసిన ఆ వ్యాఖ్యల వల్ల కెరియర్లో మీరు ఏమైనా నష్టపోయారా? లేదండి, ఎందుకంటే తర్వాత నాగేశ్వరరావు గారుతో 4-5 సినిమాలు చేశాను, 4-5 సినిమాలు ఇచ్చారండి వారు సంగీత సామ్రాట్. నాతోనే ఆయన పోటీ పడి ఒక పాటలో గెలిచి ఆయన సామ్రాట్ అవుతారు అమరజీవి అని, అట్లాగా 3-4 సినిమాలు నేను చేశాను. అటువంటిది ఏదన్నా ఉంటే ఎందుకు ఇస్తున్నారు అతనిగా అంటారు కదా, హీరోకి తెలియకుండా మెయిన్ క్యారెక్టర్లు ఇవ్వరు కదా. రామారావు గారితో ఎప్పుడూ లేదండి, కానీ వారు సీఎం అయిన తర్వాత నేను వెళ్ళి కలవటం జరిగింది. నన్ను నేనే ఫోన్ చేసి పిఏతో మాట్లాడితే, వారు రామారావు గారితో మాట్లాడితే 5 గంటలకు రమ్మను బ్రదర్ని అంటాం. నేను 5 గంటలకు వెళ్ళేసరికి ఆ గేట్ దగ్గర వాచ్మెన్ మాత్రం సార్ మీరు వస్తారని చెప్పారు అన్నారు. లోపలికి వెళితే లోపల పాలిటీషియన్స్ ఉన్నారండి, పెద్ద పెద్దవాళ్ళు అందరూ అక్కడ కూర్చుని ఉన్నారు. మీరు ఎందుకు వచ్చారు రామారావు? ఇప్పుడు అవ్వదండి, కాదు నన్ను ఈ లోపల ఎవరో పైనుంచి వచ్చారని నన్ను చూసినట్టున్నారు సార్, మేము పైకి తీసుకురమ్మంటున్నారని తీసుకువెళ్ళిపోయారు. అంటే పైన ఫస్ట్ టైం నేను చూడటం అండి రామారావుని, నేను చూడలే, మాట్లాడటం అంటే మాట్లాడాను కానీ నాగేశ్వరరావుని చూశానండి, బుద్ధిమంతుడి టైంలోనే చూశాను. రామారావు గారిని ఆయన చాలా గౌరవంగా కౌగులించుకుని సీటు వరకు కూర్చునే సీటు వరకు అలా తీసుకెళ్ళి కూర్చున్నా కూర్చున్నారు. సో ఆ విలువలు మనకి మనము చూసిన తర్వాతే తెలుస్తుందండి ఎలా ఉండాలి. అదే సుమన్ గారు కూడా అదే చేసేవారండి, రామోజీరావు గారు సుమన్ గారు వెళితే మీరు మాట్లాడతారో లేదో అని అనుకుని మీకు ఫోన్ చేయలేదు సార్, అయ్యో అదేం సార్ మీరు దొరుకుతారో లేదో మేమనుకుని మీరు అలా అంటారు, రెండు కూర్చోవడం లేచి ఎవరన్నా వస్తే కూర్చున్న తర్వాత కూర్చుంటారు. అవన్నీ ఏంటంటే ఆ విలువలు తెలియవు కదండి, అప్పట్లో తెలియదు, తర్వాత చూసిన తర్వాత నేర్చుకోవాలని చూసి నేర్చుకోవటం. అట్లా ఇప్పుడు ఒక ఒక పద్ధతికి అన్నీ అయిపోయాక ఇప్పుడు ఒక పద్ధతికి వచ్చాం.
ఇప్పుడైనా పర్వాలేదు, చివరికాలం ఇంకా పనిచేస్తున్నాం కాబట్టి ఎదటి వాళ్ళతో ఎలా ఉండాలి. పునాది రాళ్ళు టైంలో చిరంజీవి గారు మీరు కలిసి వర్క్ చేశారు కదా? అవునండి. సో అప్పుడు ఎప్పుడన్నా ఎక్స్పెక్ట్ చేశారా చిరంజీవి గారిలో ఇంత స్పార్క్ ఉంది చిరంజీవి? డెఫినెట్గా అనుకున్నానండి, ఎందుకంటే నేను మద్రాసులో ఉన్నప్పుడు రజనీకాంత్ గారు నా పక్కనే ఉండేవారు, మన తెలుగు అబ్బాయి ఉండేవారండి. వారి ఇంట్లో ఒక 10 మంది కుర్రోళ్ళు ఎప్పుడు పైన ఒక పాకలాగా ఉండేది, దాంట్లో ఉండి కిందకు వచ్చి నేను ఈవినింగ్ టైం వెళ్ళేవాడిని. నేను ఏంటంటే హోటల్లో ఉండేవాడిని అండి, రాయపేట. ఈవినింగ్ టైం వెళ్ళినప్పుడు ఈయన ఎప్పటికప్పుడు ఏదో ఒకటి కొత్తదనం కోసం కలజోడు ఉంటే దాన్ని ఇలా ఇలా అంటాం, ఇలా తిరగటం, సిగరెట్ని ఇలా అంటాం, ఇలా ఈ విధంగా సేమ్ చిరంజీవి పునాదురాళ్ళలో ఏదన్నా సాంగ్, అప్పట్లో రిక్షాల మీద గ్రామ్ ఫోన్ రికార్డ్స్ సాంగ్స్ పెట్టి తిరుగుతారు కదండి పోస్టర్స్ అవి అంత అతికించి, అట్లా వస్తే సాంగ్ వస్తే టక్కన లేచి ఆడేసేవాడు. ఓ విపరీతంగా ఓ అలా 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 బ్రేక్ డ్యాన్స్ లాగా ఆడేసేవాడు. అరే మనం షార్ట్ వచ్చినప్పుడు చేస్తేనే ఎవరు చూస్తారా బాబు అని సిగ్గుపడతాం. ఈయన అసలు ఇది సేమ్ అక్కడ రజనీకాంత్ అలా చేస్తున్నాడు, ఇక్కడ ఈయన ఇలా చేస్తున్నాడు, ఈయనకి మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పి ఆ రోజునే మేము అనుకున్నాం. కానీ అదృష్టం ఎలా ఉందో తెలియదు కదా, ఫ్యూచరు ఎంత. ఎందుకంటే ఇవాళ చిరంజీవిలాగా మిగిలిన పెద్ద హీరోస్ లాగా ఈక్వల్గా డాన్సులు చేసేవాళ్ళు ప్రతి ఇంట్లోనే ఉన్నారండి, కుర్రోళ్ళలోని అమ్మాయిల్లోని. ఈక్వల్గా పాడేవాళ్ళు కూడా ప్లేబ్యాక్ ఆర్టిస్టులాగా పాడేవాళ్ళు ఉన్నారు. కానీ అవకాశాలు రావటం, అదృష్టం ఇవి ఉన్న వాళ్ళకి ఈ అవకాశాలు రావటం జరుగుతుంది. అట్లా ఆయన అదృష్టం ఎలా ఉందో అని. సో ఎప్పుడైతే పున్నమ్మనాగు ఆ లెవెల్కి వచ్చేసరికి వారికి మంచి, చాలా మంచి వ్యక్తి అండి చిరంజీవి. పున్నమ్మనాగులో ఆల్మోస్ట్ మీ ఇద్దరిది ఈక్వల్ క్యారెక్టర్? ఈక్వల్ క్యారెక్టర్ అండి. ఈక్వల్ అంటే నేను పాజిటివ్ క్యారెక్టర్, ఆయనేమో నెగిటివ్ క్యారెక్టర్. ఇప్పుడు జగన్మోహన్ ఉందంటే హీరోయిన్ పెళ్లి చేసుకుని భార్య కింద ఉండేది ప్రభగారు, కానీ వ్యాంప్ క్యారెక్టర్ లేకుండా టైటిల్ రోల్ జయమాలది కదా జగన్మోహన్. అలాగే ఈ పున్నమినాగులో హీరో రతి గారు నేను, రతి అగ్నిహోత్రి గారు నేను, మంచి పాటలు అవి ఉన్నాయండి. కానీ ఆ నెగిటివ్ క్యారెక్టర్ బాగా చేయటానికి అవకాశం ఉన్న క్యారెక్టరు ఆ క్యారెక్టర్ అది ఆయనకు రావటం, అది కూడా ఒక ప్లస్ అవటం. వీటన్నిటికంటే కూడా ఆయన మంచి వ్యక్తి అండి. తర్వాత కృషి, ఎంత హార్డ్ వర్క్ చేస్తారో చిరంజీవి, చాలా హార్డ్ వర్క్ చేస్తారు. సేమ్ మంచి మైండ్, మంచి మనస్తత్వం. చాలామందికి తెలియదు, క్లోజ్గా ఉన్నవాళ్ళకి తెలుస్తుందండి, క్లోజ్గా అయిన వాళ్ళకి. మొన్న కూడా యూట్యూబ్లో చూశానండి నేను, ఆర్టిస్టులు కొంతమంది పెద్ద ఆర్టిస్టులు కూడా ఆయన్ని విమర్శించారు యూట్యూబ్లో. హాస్పిటల్ ఏదో కడతాను, నువ్వెవరికి సహాయం చేసావయ్యా? ఆయన చాలా సహాయాలు చేయటం మాకు తెలిసాను. మా కో ఆర్టిస్టులకి, మాతో ఈక్వల్గా కో ఆర్టిస్టులకి ఎంతమందికో ఆయన సహాయం చేయటం మాకు బాగా తెలుసు. ఆ రోజుల్లో 5-10 వేలు కూడా సహాయం చేయటం మాకు తెలుసు. ఆ రోజుల్లో 5 వేలు అంటే ఒక గ్రౌండ్ వస్తుందండి, ఒక గ్రౌండ్ విలువ ఈరోజు 3 కోట్లు అంటే ఒకడికి 3 కోట్లు ఇచ్చినట్టే ఆయన. అది ఆయన అనుకో దాచుకోలేదు కదా, తెలియకుండా ఆయన చాలా సహాయాలు చాలామందికి చేశారండి, మంచి మనస్తత్వం. ఇప్పుడు పునాదిరాళ్ళు అలాగే పున్నమ్మనాగు తర్వాత ఆయన కాంబినేషన్ ఇంకేమైనా చేశారా? నేను బాపిరెడ్డి గారు మగధీరుడు అనే దాంట్లో ఒక చిన్న క్యారెక్టర్, చిన్నది కాదు మంచి క్యారెక్టరే వేశానండి అది. తర్వాత మళ్ళీ ఎప్పుడు కలవలేదు, ఒక షూటింగ్లో మాత్రం కలవటం జరిగింది. శంకర్దాదా ఎంబీబీఎస్లో నాగబాబు గారు నేను సీరియల్ పనిచేస్తాను, సంతోషం సీరియల్ ఈటీవీ, అప్పుడు మా దగ్గరికి వారు రావటం జరిగిందండి. ఒక అరగంట కూర్చొని మమ్మల్ని అందరినీ పలకరించి స్టిల్స్ తీసుకుని, నేను ఆ స్టిల్లే, అక్కడ తీసిన స్టిల్లే మా ఇంటి దగ్గర ఫ్రిడ్జ్ మీద ఉంటుందండి, నేను ఏ ఫోటోలు పెట్టుకోలేదు. అంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే, అంటే అప్పట్లో పున్నమ్మనాగు టైంలోనే మీకు చిరంజీవి గారికి మధ్య ఏదో చిన్న గ్యాప్ వచ్చిందని, అందుకే ఆ తర్వాత చిరంజీవి గారు స్టార్ అయినా కూడా మీ ఆయన సినిమాల్లో మీరు చేయలేదని అలా వచ్చింది? లేదండి, నాకు అసలు అటువంటి థాటే వచ్చిందని ఏమీ లేదే. ఓకే, లేదు సార్, అదేమీ లేదు, కలవలేదు అసలు ఎక్కడ, ఆ సంతోషం సీరియల్లో తప్ప. అదే
అదే ఎందుకు కలవ ఎందుకు కలవలేదు అంటే, ఒకటండి మనకి ఎప్పటికప్పుడు నాది సింపుల్ లైఫ్. ఈ సింపుల్ లైఫ్ తగిన విధంగా ఇక్కడ ప్రొడ్యూసర్స్, సీరియల్ ప్రొడ్యూసర్స్ అవనివ్వండి, సినిమా ప్రొడ్యూసర్స్ అవనివ్వండి, మనకి ఏదో ఒక ఆఫర్ ఇస్తూనే ఉన్నారు. తర్వాత పిల్లలు చదువుకుని ఉద్యోగాలు చేసుకుంటూ మంచిగానే ఉన్నాము. సింపుల్ లైఫ్, ఒక సొంత ఇల్లు ఉండటానికి, ఒక ఇల్లు నిలగడవటానికి మనం సంపాదించుకునేది. అంతకంటే అంతకంటే ఆరోగ్యం మనకి సంతృప్తి ఉంటే అంతకంటే ఆరోగ్యం ఒకటి ఆరోగ్యం ఉంటే అది ఇంకా ఏమీ అక్కర్లేదన్నమాట. ఎంతకాలమైనా పనిచేయచ్చు. సో నాకేదన్నా కష్టం వచ్చి ఉంటే తప్పకుండా నేను చిరంజీవి గారిని కలిసి ఉండేవాడిని. చిరంజీవి గారిని నేను వేషాలు అడుగుదామని ఒకసారి ఆలోచించా, కానీ నాకు నేను ఆలోచించి వద్దు అనుకున్నా. ఎందుకంటే నా పర్సనాలిటీ చూశారు కదా, పాపం ఆయన హీరోగా వేస్తే చిరంజీవి నాకు ఏదైనా వేషం అంటే ఏ వేషం ఇవ్వగలరా ఆయన? తండ్రి కింద ఏజ్ అయింది, కొంచెం ఏజ్ తెలుస్తుంది ఫేస్లో. తండ్రి కింద బాగోను, ఏం సార్ బ్రదర్ కింద ఏమో, బ్రదర్ కింద వేషాలు, మామగారి కింద పోనీ హీరోయిన్ ఫాదర్ కింద మామగారి కింద బాగుంటాం అంటే దానికి బాగోం. సో ఇబ్బంది పెట్టడమే కానీ అడిగి ఇది బాగోదు అని చెప్పి నేనే ఎప్పుడు వెళ్ళలేదు. ఇక ఆర్థిక పరిస్థితి బాగోకపోతే నాకు తెలిసి ఆయన ఎంతోమందికి సహాయం చేయటం అన్నది నాకు తెలుసు కాబట్టి, ఆర్థిక పరిస్థితి చాలా కష్టం వస్తే తప్పకుండా వెళ్ళి నేను ఏదన్నా అడిగి ఉండేవాడిని. కానీ అటువంటి పరిస్థితి కూడా దేమో నాకు లేకుండా మంచిగానే స్టిల్ మంచిగానే చూస్తున్నారు. ఎప్పుడైనా నాకు కష్టం వస్తే తప్పకుండా నేను రజనీకాంత్నైనా అడుగుతాను, ఆయన తెలిసిన ఆయన, చిరంజీవి బాగున్నారు కాబట్టి చిరంజీవి నాయన. కానీ అడగకూడదు, ఎందుకంటే మనము అటువంటి పరిస్థితి రాదండి. పిల్లలు మంచి పొజిషన్లో ఉన్నారు. తర్వాత నాకు కూడా ఇప్పుడు ఆయన కృషితోనే పైకి వచ్చారు. మనం కూడా కృషి చేయాలని నేను ఇప్పుడు ఈ బాడీని గట్టి చేసుకోవటం, ఎక్సర్సైజ్ చేయటం, ఇదివరకు హీరోగా ఉన్నప్పుడు ఎప్పుడు చేయలేదా, ఇప్పుడు మంచిగా నేను ఎక్సర్సైజ్ చేసుకోవటం, బాడీని స్టిఫ్గా పెట్టుకోవటం, అటువంటివి చేస్తున్నప్పుడు క్యారెక్టర్లకి నేను ఈ పెద్ద హీరోలు పక్కన వేయటానికి అంత పర్సనాలిటీ. ఇప్పుడు రంగనాథ్ గారు అనుకోండి, ఒక తండ్రి కింద వేయచ్చు, ఒక మామగారి కింద వేయచ్చు, ఆయన హైట్కి ఆయన దీన్ని, నేను ఇంత ఉంటాను, ఏమైనా అడుగుతాము ఆయన్ని, ఏమి అడగలేము కదా, బాధ పెట్టాం. ఇక వెళ్ళి చూద్దాము అంటే ఎందుకు మనము టీవీ పెడుతుంటే కనిపిస్తున్నారు చూద్దాము సంతోషిందాము ఉంది. ఒకవేళ మనం వెళితే అక్కడ ఎవడైనా గోర్ఖా ఉండి వాళ్ళు ఉండి మనం తెలియకపోతే కౌన్హై అన్న అంటే బాబు చెప్పుకోలేము. ఒకవేళ తెలిసినోడే రండి సార్ అని అభిమానం, మన మీద అభిమానంతో లోపలికి పంపించేశారనుకోండి చిరంజీవి గారింటికి, పంపించేస్తే ఆయన పెద్ద ప్రొడ్యూసర్స్తో ఉన్నారనుకోండి. ఈ ప్రొడ్యూసర్స్కి నేనంటే చిన్న చూపు ఉంటుంది కదా, ఏ సినిమాలో పనిచేయకపోవటం అవనివ్వండి, ఆ స్టేటస్ అవనివ్వండి, చిన్న చూపు ఉండేసరికి చిరంజీవి టక్కన లేచి రాజు అని చెప్పి కౌగులించుకున్నాను అనుకున్నా. ఆయనతో పాటు హీరోలు ఇచ్చారంటే మీరు లేవాలి కదా, మీరందరూ ఇబ్బంది పడవచ్చు కదా, ఇవన్నీ ఎందుకు ఎందుకులే. సో ఓకే, అప్పుడు మీరు దాదాపు ఆ హీరోగా చేస్తున్న టైంలో ఆల్మోస్ట్ మొత్తం డే మొత్తం 3 కాల్ షీట్స్ ఫుల్ బిజీగా ఉండేవాళ్ళు కదా. 3 కాల్ షీట్స్ అనేవి చాలా తక్కువ అండి నాకు. నేనంత బిజీ ఎప్పుడూ లేనండి. ఒకటే ఒక షెడ్యూల్ ఇచ్చారంటే ఒకటే. అలాగే ఒక విధంగా నేను డౌన్ఫాల్ అవటానికి కూడా కారణం ఎందుకంటే, ఓ ప్రొడ్యూసర్ కొత్త ప్రొడ్యూసర్ వచ్చి నన్ను బుక్ చేస్తే ఆయన తీస్తాడనుకుని అడ్వాన్స్ తీసుకున్నామని ఆయన కోసం వెయిట్ చేసామని ఆయన సినిమా తీసేవాడు. ఈ లోపల ఆ డేట్స్లో పెద్ద ప్రొడ్యూసర్ ఎవరైనా వేషం వస్తే, లేదు సార్ నేను ఖాళీ లేదు అప్పుడు పలానా వారికి చేస్తున్నాను, ఆయన తీసేవాడు కాదు వీళ్ళు ఎవరినో పెట్టుకుని చేసేవాడు. ఇది చిరంజీవి గారు నాకు చెప్పాడు. చిరంజీవి గారు నా జైబేతాళ సినిమా వేయించుకుని చూశారు. ఆయన కోదండ రామరెడ్డి గారు, జైబేతాళ అని 3D ఫిలిం ఉంది కదా, ఆయన వేయించుకుని ఎంఎం థియేటర్లో వచ్చింది. నేను వెళ్ళాను, చిరంజీవి వస్తున్నారని నేను వెళ్ళాను. అయితే అప్పుడు చిన్నవాళ్ళు పెద్ద ఆఫర్ వచ్చినప్పుడు మనం చిన్నవాళ్ళని కొంచెం పక్కన పెట్టేయాలి, లేకపోతే మనం ఎదగలేము చిన్నవాళ్ళతో కూర్చొని. ఎందుకంటే వాళ్ళు మనల్ని ఆదరిస్తారో లేదో తెలియదు, సినిమాలు రిలీజ్ తీస్తారో లేదో తెలియదు, పూర్తవుతాయో లేదో తెలియదు, పూర్తయితే రిలీజ్ అవుతాయో లేదో తెలియదు, రిలీజ్ అయితే ఆడతాయో లేదో తెలియదు సరైన థియేటర్స్లే అని ఒక అడ్వైజ్ ఇచ్చారండి. మనకు అప్పటికే సినిమాలు లేకుండా అయినవి. ఓకే, ఇప్పుడు ప్రభ జయమాలిని మీ కెరీర్లో హిట్స్ సినిమాల్లో వాళ్ళు భాగస్వాములు కదా,
అంటే నేను నేను అనుకోవటం ఇప్పుడు జగన్మోహన్ ఉందంటే కేవలం జయమాల గారు, శారద గారు డైరెక్టర్ గారే. స్టోరీ ఫస్ట్, జయమాల గారు గ్లామర్, శారద గారు కామెడీ. మేమంతా ఏదో పాట పాడతాం వెళ్ళిపోతాం అంతే. అంతేగాని ఓహో యాక్టింగ్ చేసేయటం, అవి ఏదో ఉపమాలు చేయటం, దండ వేసుకోవటం, జానపద సినిమాలు అన్నీ అంతే అంతే కదా. అవునండి. మీరు ఒక హీరోగా వరుస అన్ని సినిమాలు చేసి సడన్గా సినిమాలు లేకుండా పోయినాయి. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా టర్న్ అవ్వాలి. ఆ పీరియడ్ మధ్యలో ఉన్న పీరియడ్ గ్యాప్, ఆ గ్యాప్లో ఎలా ఫీల్ అయ్యారు అసలు? గ్యాప్లో అదే అంటే నేను మనకు అదృష్టం లేదనుకుంటాను, మనకు ఏమీ రావటం లేదు అని అను. కానీ నాకు ఎప్పుడు సీరియల్స్ ఉన్నాయండి. సో ఆ గ్యాప్లో కూడా మీకు, ఆ గ్యాప్లో కూడా నాకు సీరియల్స్ ఉన్నాయండి. నేను తెలుగు సీరియల్స్ చాలా చేస్తూ చేస్తూనే తమిళ్లో వచ్చిందని వెళ్ళాను. ఓకే. ఎందుకంటే మద్రాస్ అంటే మొదటి నుంచి ఉన్నాం కాబట్టి అక్కడ కష్టాలు పడ్డాము, అనేక కష్టాలు పడ్డాము. నేను ఎందుకు అడిగా అంటే అన్ని సినిమాలు చేసేసారు కదా, ఫైనాన్షియల్గా ఏంటి మీ మీ ఫైనాన్షియల్గా బాగానే ఉన్నాం సార్. మనకి ఏమి అంటే ఖర్చు ఎక్కువ వచ్చింది, మాకంటే తక్కువ వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు మాకు చంద్రమోహన్ గారికి అందరికీ ఉన్న సమయంలో అందరికీ సమానంగానే కొంచెం అటు ఇటుగా ఉండేది. కానీ వారి ఇన్వెస్ట్మెంట్, వారి ఫ్యూచర్ థాట్ ఉండేదండి. మాకు ఇన్వెస్ట్మెంట్ లేదు, ఫ్యూచర్ థాట్ లేదు. ఆ రోజు కాదు, మా అదేదో వస్తుంది కదా అని ఇంకా ఎక్కడో తీసుకుని ఖర్చులు పెట్టేయటం విపరీతంగా. వారు అలా కాకుండా ఒక 5,000 ఒక అమౌంట్ వచ్చిందంటే ఒక 500 రూపాయలు ఖర్చు పెట్టి మిగిలిన 4,500 ఒక ఇన్వెస్ట్మెంట్ చేశారు. అవన్నీ మంచి డెవలప్ అయ్యి ఆర్థికపరంగా బాగున్నారంటే ఇలా అయిన వాళ్ళేమో చాలా దెబ్బతిన్నారు. రాజనాల్ గారు, కాంతారావు గారు, కాంతారావు గారు సినిమాలు తీయటం వల్ల దెబ్బతిన్నారండి. రాజనాల్ గారు కూడా మరి మెచ్యూరిటీ సంగతికి వస్తే ఆయన కూడా కొన్ని మాటలు మాట్లాడి దానివల్ల ఇబ్బంది పడే వారికి ఆఫర్స్ రాకుండా అవ్వటం జరిగింది. సో మాట్లాడటం కూడా ఎంత తప్పో, తప్పించుకున్నవాడు ఘనుడు. అలా కాకుండా ముఖ్యంగా మాట్లాడటం ఎంత టాలెంటెడ్ అయినా, ఇది పూర్వం అయితే టాలెంటెడ్ అయితేనండి వాడు వెనకాల వాడు ఎటువంటి ఎలా తిట్టినా కొట్టినా ఎటువంటి ఏమైనా బిహేవచ్చు అన్నా ఆడే వెనకాలే బిజినెస్. ఇప్పుడు అలా కాదండి, బిహేవియర్ సరిగా లేకపోతే ఫస్ట్ బిహేవియర్ చూస్తారు, బిహేవియర్ బాగుంటే మనవాడు అని చేరదీస్తారు. నెక్స్ట్ బిహేవియర్ తర్వాత టాలెంట్, అదృష్టం. టాలెంట్ ఉన్నా అదృష్టం మనకు లేకపోతే పక్కోడికి వెళ్ళిపోతుందండి. సో నేను ఎక్కువ అదృష్టాన్ని నమ్ముతాను. నాకు అదృష్టం ఉంటే నాకు వస్తుంది అంతే. సో మీరు కంప్లీట్ అదృష్టవంతుడు అంటారు? నేను చాలా అదృష్టవంతుడు, చాలా చాలా. ఎందుకంటే ఆరోగ్యంగా బ్రహ్మాండంగా ఉన్నానండి. 71వ సంవత్సరం రన్నింగ్, నాలుగు పరిగెట్టలేరు. నేను రోజు 50 గుంజీలు ఆకుండా మొదలు పెడితే 50 గుంజీలు తీస్తాను సార్. మరి కూర్చొని లేవలేని పరిస్థితే నాకంటే చిన్నవాళ్ళకి. అటువంటి పరిస్థితిలో నేను ఈరోజు కూడా చేశాను. నేను అన్నీ 50 50 50 50 చేస్తాను. వెజిటేరియన్ కొంచెం తింటాం. మరి ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇలా ఉంటుందో, మరి ఎన్ని పని చేస్తామో, చేస్తే తప్పకుండా. ఎందుకంటే కావాలి కాబట్టి ఇండస్ట్రీకి. మరీ మొహం పాడైపోతే చెప్పలేము కానండి. అంతవరకు బిహేవియర్ మీరు అన్నారు ఖర్చులు బాగా పెడతానని. ఇప్పుడు లేదండి. ఇప్పుడు లేదు. ఓకే. అప్పట్లో అంటే అలవాట్లు అన్నీ ఉండేయా? ఏమీ లేవండి. ఏమి పడవు, డ్రింక్ చేద్దాం అంటే పడవు. ఇతరత్ర కాఫీ టీయే నేను తాగనండి, పాలు తప్ప. అలవాట్లు చెడు, దురలవాట్లు లేవండి. దురలవాట్లు ఏమీ లేవు. కాకపోతే మీ జనరేషన్లో ఎక్కువగా మందుకు అలవాటు పడి కెరీర్ స్పాయిల్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు పడలేదు సార్, ఒక 3-4 సార్లు తీసుకున్నాను. నాకు పడదండి, బాడీ మీద స్క్రాచెస్ లాగా వచ్చి ఓ ఇచ్చింగ్ సెన్సేషన్ వచ్చి ఒక 1 వారం రోజులు నెత్తి మీద పెద్ద బడ్డ పెట్టినట్టు, నేను మామూలుగా ఎలా కూర్చున్నా నేను ఎలా కుచించుకుపోయినట్టు బరువు ఏదో ఉండి ఈ ఫీలింగ్ వచ్చేస్తుంది. సో నాకు నా బాడీకి పడదండి. ఓకే. అది నాకు అదృష్టం అయింది, లేకపోతే ఎలా ఉండేదో తెలియదు. అసలు ఎప్పుడు టచ్ చేయను, భయం. అడగరు కూడా అండి. మా తెలిసిన వాళ్ళు ఎవ్వరూ కూడా ఒక కూల్ డ్రింక్ తెచ్చిపెట్టి కూర్చుని వాళ్ళు ఏదైనా డ్రింక్ చేస్తే పార్టీలకు వెళ్ళినా నవ్వుతూ ఇది చేస్తాం తప్ప
అండ్ మీ ఫ్యామిలీ సంగతి ఏంటి? బాగున్నామండి అందరం. మీ పిల్లలు ఏంటి, ఎలా ఏం చేస్తున్నారు? మా బాబు కెనడాలో ఉంటాడండి. ఓకే. కెనడాలో ఇప్పుడు విప్రోలో జాయిన్ అయ్యాడండి. మొన్నటి వరకు బ్యాంక్ ఆఫ్ మాంట్రియల్ మేనేజర్గా ఉండేవాడు. మాకు అక్కడ ఒక 10 ఎకరాల గార్డెన్ ఉంది, ఒక 2 ప్యాలెస్లు ఉన్నాయి కెనడాలో. కెనడాలో ఓకే. మేము నేను నా వైఫ్ వెళ్ళి సమ్మర్ అంతా అక్కడ గడిపి వస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు బిజీగా ఉండటం వల్ల వెళ్ళటం లేదు. ఆవిడకి హెల్త్ బాగోవటం లేదు. సో ఆ కాజ్ మీద కూడా వెళ్ళటం. అబ్బాయేనా? ఓ పాప, పెద్దది పాప అండి. ఆ అమ్మాయి ఇక్కడ మెహదీపట్నంలో కొన్ని కాలేజెస్కి హెచ్ఆర్. ఓకే. ఒక 10 కాలేజెస్కి హెచ్ఆర్ అండి ఆవిడ. మనవలు ఇప్పుడు జస్ట్ మనవరాలు పెద్ద పాప కూతురైతే జాబ్ కూడా వచ్చేసింది. రేపు ఎల్లుండి జాయిన్ అవుతుంది. బిఈ అయిపోయింది. ఓకే. ఇట్లా అందరూ వెరీ హ్యాపీ. ఈ సమయంలో నాకు మంచి వర్క్. వీళ్ళందరికంటే బిజీగా నేను నెలకి 23 రోజులు 24 రోజులు పనిచేస్తున్నాను సార్. ఓకే. నెలకి 20 రోజులు 24 రోజులు. మీ ఫ్యామిలీలో ఎవరు ఎందుకు మీ బాటలోకి నడవలేదు? వద్దని అన్నానండి మా అబ్బాయి. మా అబ్బాయి ఇంట్రెస్ట్ చూపించాడా? ఇంట్రెస్ట్ కాదు, రాణా గారిలా ఉంటాడు. అంటే బాడీ 6'2" అండి. బాడీ అలా ఉంటుంది. పెద్ద డాన్సర్, మంచి ఆర్టిస్ట్. నేను కాదట్లే, వాడు మంచి ఆర్టిస్ట్. సో భయం వేసింది నాకు. మేము పడిన కష్టాలు ఇవి చూసి, పైకి రాలేకపోవటము, ఆర్థిక పరిస్థితులు చూసి, చదువైన వెంటనే చిన్న చదివే చదివింది, ఎక్కడైనా ఉద్యోగం ట్రై చేసుకుని అంటే వద్దంటారా? ఇది వద్దుదాయన, తర్వాత చూద్దాం ఫస్ట్ అంటే. కానీ ఆయన మలేషియాలో లెక్చరర్ పోస్ట్ వచ్చిందండి, వెళ్ళి అక్కడ చేసుకున్నాడు. చేసుకుంటూ ఉండగా అక్కడ ఒక బిల్డింగ్ కొనుక్కోడు. చాలా తెలివైనవాడు. 4 లక్షలు కాదండి. ఓకే. 5,000 వస్తే 500 ఖర్చు పెట్టి 4,500 ఇన్వెస్ట్ చేసే రకం. ఓకే. సో మంచిగా అంటే ఎంజాయ్ చేస్తాడు, మంచిగా సంపాదించుకుంటాడండి. సో మంచి థాట్. ఆయన ఎంత మంచి అబ్బాయి అంటే, నాకు ఇల్లు కొని ఆయన ఇల్లు కొనుక్కున్నాడు, నాకు కారు కొని ఆయన కారు కొనుక్కున్నాడు. అంత మంచి. నా కోడలు, ఆయన కూడా కోడలు ఉద్యోగం చేస్తుందండి, ఆయన ఉద్యోగం చేస్తాడు. మా మనవరాలని హీరోయిన్ చేయాలని ఉంది. ఆమె చాలా పెద్ద డ్యాన్సరు, కొరియోగ్రాఫర్ లేకుండానే ఆవిడకి ఆవిడ కంపోజ్ చేసి సన్నగా ఇప్పుడు ఏ విధంగా కావాలో హీరోయిన్, ఆ విధమైన లక్షణాలు అన్నీ ఉన్నాయి. ఆమె మీద ఒక కన్ను ఉంది నాకు. అదే అంటాను, హీరోయిన్ అనే పలకరిస్తాను. ఇలా హీరోయిన్ అవి అంటే చూద్దాం ఉంటుంది. అమ్మాయి మంచి డ్యాన్సర్ అండి. ఏం పేరండి? మేము ఐషమ్మ అంటాం. ఐశ్వర్య. ఐశ్వర్య. ఓకే. తను కెనడాలోనే? కెనడాలోనే చదువుకుంటాను. తెలుగు రాదు. తెలుగు అసలు రాదు. మంచి డ్యాన్సర్ అండి. ఇంకొక 3 ఇయర్స్ ఉంటే మంచి సన్నగా ఉంటుందండి. ఇప్పుడు కావాల్సిన హీరోయిన్స్, కావాల్సిన ప్రస్తుత హీరోయిన్ కావాల్సిన హైట్ కానీ, ఫేస్ కానీ, కలర్ అండ్ పెద్ద డ్యాన్సర్ అండి. ఓకే. పెద్ద డ్యాన్సర్. ఆమెకి ఎవరు నేర్పలేదు. సో అదే చూద్దాం. ఎవరికైనా చెప్పి ఒకవేళ స్టిల్స్ అండ్ ఆ డ్యాన్స్ చేసినటువంటి ఇస్తే, ఎవరైనా లైక్ చేస్తే చేద్దామని ఒక థాట్ ఉందండి. ఓకే. అంటే ఇన్నేళ్ల కెరీర్లో ఎప్పుడు ఆర్టిస్ట్గా తప్ప మీరు అదర్ యావగేషన్స్ అంటే డైరెక్షన్ వైపు కానీ ప్రొడక్షన్ వైపు కానీ ఎప్పుడు వెళ్ళాలి అన్న ఆలోచన ఎప్పుడు కలగలేదా మీకు? వెళ్ళాలని కలిగింది కానండి, కానీ చేయకూడదండి. ఏది మనం ఆర్టిస్ట్ అంటే ఆర్టిస్ట్గా ఉంటేనే ఆ గౌరవం. అది ప్రొడ్యూసర్గా వెళితే ఫెయిల్ అయితే చాలా కష్టపడవలసి వస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ సక్సెస్ తక్కువ ఉంటే ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉంటాయి కదండి. ఫిల్మ్స్ అవనివ్వండి, ఈవెన్ సీరియల్స్ అవనివ్వండి. సో అటువంటిప్పుడు చాలా కష్టాలు పడవలసి వస్తుంది. ఆయన ప్రొడ్యూస్ చేసుకుంటున్నాడు, లేకపోతే డైరెక్షన్ చేసుకుంటున్నాడు, మిగిలిన వాళ్ళు ఆఫర్స్ ఇవ్వడం. ఇంకా రాజకీయాల్లోకి వాటిలోకి అసలు వెళ్ళకూడదు. అవును, రాజకీయాలు అంటే గుర్తొచ్చింది, మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున బలంగా నిలబడ్డారు కదా. బలంగా అని కాదండి, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, కృష్ణ గారు ద్వారా ఒకసారి వెళ్ళినప్పుడు వారు పలకరించడం, మంచిగా పలకరించినప్పుడు. అప్పట్లో అందరూ కాంగ్రెస్ అనేవారు, లేకపోతే తెలుగుదేశం అనేవారు, అంతే కదండి. రామారావు గారు తెలుగుదేశం ఇష్టము. నేను రామారావు గారు తెలుగుదేశం పెట్టినప్పుడు మా ఏరియాలో చాలా తిరిగాను. తర్వాత తొడ సుబ్బారావు ప్రొడ్యూసర్ ఉండేవారు. చిట్టూరు సుబ్బారావు అని ఎమ్మెల్యే అయ్యారు రామారావు గారు టైంలో.
వారి తరఫున నేను మా ఏరియా చౌదరీస్ అండి, మా ఏరియాలో అంతా తిరిగి బాలకృష్ణ గారు రాఘగోపాలరావు వచ్చారు, వారితో జాయిన్ అయ్యి తిరిగానండి. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఇదైనప్పుడు కాంగ్రెస్ గురించి ఏదైనా చేయండి, మేము చేసింది మంచి పనులు చెప్పడం అన్నప్పుడు విజయ్ అప్పుడు కూడా మనము కొంచెం అటు ఇటు మాట్లాడటం, ఓ పార్టీలో ఉన్నామంటే ఇంకో పార్టీని విమర్శించవలసి వస్తున్నాం. విమర్శించకూడదు, విమర్శించకుండా ఉండొచ్చు, విమర్శించాలనే లేదండి, విమర్శిస్తాం అనవసరంగా, తప్పది. మనం చేసేది ఏదో మనం చెప్పుకుంటే చాలు, ఇంకో పార్టీని ఇంకో వ్యక్తిని విమర్శించక్కల, అది కూడా మనకు తెలియక విమర్శించాలి. ఇటువంటివి చాలా జరిగినాయండి. ఇప్పుడు ఏమీ లేవు, ఇప్పుడు ఏంటంటే 100% మెచ్యూరిటీ వచ్చి మంచిగా ఉన్నామండి. రాజకీయాల జోలికి వెళ్ళమండి, ఎందుకంటే నవ్వుకుండా ఉండి పృథ్వీరాజ్ కూడా వెళ్ళి ఇప్పుడేమో నేను అనవసరంగా వెళ్ళాను ఎలా అనుకుంటున్నారు, కరెక్ట్ అది. ఎందుకంటే ఆయన మంచి ఆర్టిస్ట్, ఎంతో మార్కెట్ ఉన్నటువంటి ఆర్టిస్ట్గా వెన్నీ పోయినవి కదా. సో రాజకీయాల్లో ఎవరు, వీళ్ళే మంచివాళ్ళు, వీళ్ళే మంచివాళ్ళు, ఎటు ఊపు వస్తే అటు ప్రజలు వాళ్ళని ఎన్నుకుంటూ ఉంటారు, వాళ్ళు వచ్చేస్తూ ఉంటారండి. మనం ఒక సైడ్ వెళితే ఫ్యాన్స్ మనకి పలానా పార్టీ అని చెప్పి వాళ్ళకి కోపం వస్తుంది, ఈ పార్టీ అంటే వాళ్ళకి కోపం వస్తుంది, చూడటం మానేస్తారు. మనకు అనవసరం అండి ఆర్టిస్టులకి, ఆర్టిస్టులకి రాజకీయాలు వద్దండి. ప్రొడ్యూసింగ్ చేయటం అంటే చాలా, ఇప్పుడు పెద్ద వీరందరూ చిరంజీవి గారు చేయటము, నాగార్జున గారు చేయటం, వారంటే వెనకాల బాగా స్తోమత స్టూడియోస్ అన్నీ ఉన్నాయి కాబట్టి వారు చేసుకోవచ్చు. కానీ మామూలు వాళ్ళు అంటే కొంతమంది ఆర్టిస్టులు కూడా తీశారు కదండి, కమెడియన్స్ వారు వారి అబ్బాయిలను పెట్టి తీయటము, అట్లా జరిగినవి అన్నీ ఫెయిల్ అయ్యి డబ్బు ఆర్థికంగా దెబ్బతినటం అది జరిగింది. ఇది మనకు అనవసరం అండి, దీంట్లోనే ఉంటే హాయ్. ఇది ఒక అదృష్టం, ఈ ఆర్టిస్ట్గా దొరకటం అనేది కొంతమందే. ఇప్పుడు మీరు ఆర్టిస్ట్గా మీరు అనుకున్న గోల్ రీచ్ అనుకుంటున్నారా? ఇప్పుడేనండి, నాకు సాటిస్ఫాక్షన్ అంతా ఇప్పుడే, ఈ మధ్యనే. ఒక 2-3 సంవత్సరాల నుంచే సీరియల్లో కూడా బ్రహ్మాండంగా చేస్తున్నాను, చూస్తాను కదండి, ఎవ్రీడే చూసుకుంటాను, బాగా బ్రహ్మాండంగా చేస్తాను. అంతకుముందు ఏది చూస్తాను, ఇలా డైలాగ్ అంటే ఇలా చెప్తే బాగుండేది, ఇలా వాయిస్ బాగోలేదే, చిచ్చి ఇలా చేశానంటే అనే ఫీలింగ్ ఉండేదండి. 3-4 సంవత్సరాల వరకు కూడా ఆ ఫీలింగ్ ఉండేది, ఇప్పుడు బాగా చేస్తున్నానని అనిపిస్తుందండి. ఇప్పుడు ఏదన్నా తమిళనాడులో కూడా మానేద్దామని, కొంచెం ఇంట్లో ఆరోగ్యం బాగోవటం లేదు, సో దాంతో ఎందుకండి మనకి ఎందుకు వెళ్ళి అక్కడ చేయవలసిన అవసరం ఏముంది, ఏవి ఉన్నవి ఫినిష్ చేసి వచ్చి ఇక్కడే ఉండండి, ఎవరైనా ఇస్తే మన తెలుగు చేయండి, లేకపోతే వద్దు, హాయిగా కెనడా వెళదాం వద్దాం, సమ్మర్ అంతా కెనడాలో ఉందాం వద్దాం, మీకు సింపుల్ లైఫ్ కదా అని ఇంట్లో చెప్తుంది. ప్రజెంట్ జనరేషన్ ఆర్టిస్టులు అందరు సినిమాలు చూస్తుంటారా? చూస్తానండి, యూట్యూబ్లో చూస్తామండి, థియేటర్కి వెళ్ళడం చాలా బాగా చేస్తున్నారు వాళ్ళు, అందరూ ఎవరిని తీసుకున్నా జూనియర్ NTR, అర్జున్, అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్ బాబు గారు, ప్రభాస్, ఒకరేంటండి అందరూ కూడా ఎవరికి వాళ్ళే ఆ డ్యాన్సెస్ కానీ ఆ ఫైట్స్ కానీ, తర్వాత ఎవరికి వారే బాడీ మీద కూడా ఫిట్నెస్ మీద వాళ్ళు, ఎవరి బాడీ చూడండి ఈ విధంగా ఎవరు పూర్వవీరులు ఉన్నారు. నాగేశ్వరరావు ఉండేవారు, నాగేశ్వరరావు ఎప్పుడు మీరు బిగినింగ్లో ఎలా ఉన్నారో ఎండింగ్ వరకు ఆయన పొట్ట లేకుండా సన్నగా, సన్నగా అంటే కావలసినంత విధంగా ఇన్సర్ట్ చేస్తే అసలు ఎలా ఉండేవారండి నాగేశ్వరరావు, చాలా అద్భుతంగా ఉండేవారు. తర్వాత ఎవరు ఆయనలాగా మెయింటైన్ చేయలేదు, ఇప్పుడు అందరూ బాడీని ఫిట్నెస్ చూస్తున్నారండి, న్యాచురల్గా యాక్ట్ చేస్తున్నారు, న్యాచురల్గా ఫైట్స్ కానివ్వండి, సాంగ్స్ బ్రహ్మాండమైన సాంగ్స్, బ్రహ్మాండమైన డ్యాన్సెస్ చేస్తున్నారు, ఎవరికి ఎవరు తీసుకోకుండా చేస్తున్నారు వారి వారి స్టైల్స్. ఇప్పుడు ఏంటి ఇంకా ఫ్యూచర్లో అని మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఫ్యూచర్లో ఏముందండి, మంచి సినిమాలు వచ్చినా సీరియల్స్ వచ్చినా చేయటం, కొంచెం సెలెక్ట్ చేసుకుంటాను, ఇంతవరకు ఏది వస్తే అది చేసేసానండి. కొంచెం ఈ సినిమా మీద కూడా ఆధారపడి ఉంటుంది నా భవిష్యత్తు, ఎందుకంటే పెద్ద క్యారెక్టర్ వేసాం, ఎంత యాక్ట్ చేసామో అనే దానికంటే కూడా ఎక్కువ రోజులు రాజేంద్ర ప్రసాద్ గారితో ఉన్నాము అంటే, సో వారు అసలు ఇప్పుడు తెలుగు 2-3 మంత్స్ కిందట నాకు తెలుగు సీరియల్ ఆఫర్ వచ్చిందండి, జీ తెలుగు మాలో ఆఫర్ వచ్చింది. మా డైరెక్టర్ గారు రాజేంద్ర ప్రసాద్ గారు, డైరెక్టర్ గారు వద్దని అన్నారు, రిలీజ్ అయిన తర్వాత వేయండి, ఎందుకంటే మీరు 7-8 సంవత్సరాల నుంచి ఏది వేయలేదు కాబట్టి ఒక కొత్తతనంగా ఉంటుందని మీకు ఇచ్చాం. అదే మామూలు సీరియల్లో, అన్ని సీరియల్లో ఉన్న ఆర్టిస్ట్కి అయితే మాకేం విలువ ఉంటుందని, ఆ క్యారెక్టర్ ఎవరు చూస్తారు, అందుకని ఒక రిలీజ్ అయ్యే వరకు వద్దు అన్నారండి. సో ఈ రిలీజ్ అయిన తర్వాత ఏం ఎలా ఉంటుంది పేరు ఏదో చూసి దాన్ని బట్టి, చాలా బాగుంది అంటే మంచి ఆఫర్స్ వస్తే
ఇంత క్యారెక్టర్ ఎప్పుడు రాదండి. ముప్పై రోజులు పనిచేసే క్యారెక్టర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్కి ఎలా వస్తాయండి. సో ఉన్న వాటిలో మంచిది 4-5 రోజులు వచ్చేది, హీరోయిన్ ఫాదర్ అని, హీరో ఫాదర్ అని, లేకపోతే అన్నగారని, హీరోగా అన్నగారని, ఇటువంటి ఏవైనా మామయ్య, హీరోకి మామయ్య ఇటువంటి క్యారెక్టర్లు వస్తే వేస్తామండి, తప్పకుండా వేద్దామనుంది. సో రాజమౌళి గారు పిక్చర్ లాంటివి కూడా చేయాలనుంది, కానీ నేను ఎందుకు వారి దగ్గరికి వెళ్ళి అడగలేదు అంటే వాళ్ళ హీరోస్ అందరికీ బాడీస్ చాలా ఫిట్నెస్తో ఉన్నాయి. సో ఆ ఫిట్నెస్ నేను కూడా సాధించిన తర్వాత ఇప్పుడు సాధించారంటే, ఇప్పుడు సపోజ్ వారు ఇది తీస్తున్నారు కదండి, మహేష్ బాబు వారితో ఏదో చేస్తున్నారని, ఏంటంటే భారతం ఏదో ఇప్పుడు అటువంటిది ఏదన్నా చేస్తే నేను ధర్మరాజు వేస్తే బాగుంటుంది, కానీ బాడీ చూసుకో అని నాకు నేనే అనుకుని, ఏజ్ వరకు ఓకే, బాడీ చూసుకోవాలి, ఫిట్నెస్ ఉండాలి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ హీరోస్ అందరూ షర్ట్లు ఇప్పించి మీరు చూడండి, త్రిబులార్ కానీ బాహుబలి కానీ అన్ని షర్ట్ ఇప్తే ఎలా ఉన్నారు వాళ్ళు. సో ఆ ఫిట్నెస్ వస్తే మనం ఆయన దగ్గరికి వెళ్ళి మనం అడగవచ్చు. అదేం లేకుండా పాపం వారిని ఇబ్బంది పెట్టడం, ఏదన్నా ఇచ్చినా మనం బాగోకపోతే బాగోదాం. సో ఆ ఫిట్నెస్ కోసం నేను ట్రై చేస్తున్నానండి. వెరీ గుడ్ అండి. మీరు మీరు అనుకున్నట్టే, మీ అనుకోని సినిమా మంచి హిట్ అయ్యి, అనుకోని ప్రయాణం అనుకోకుండా అనుకోకుండా సక్సెస్ అయ్యి అవుతుంది జర్నీ కోరుకుంటున్నామండి. మీ జర్నీ ఇలాగే కంటిన్యూగా సాగాలని, అలాగే మీరు కోరుకున్నట్టు మీ మనవరాలు ఈ ఇండస్ట్రీలో మంచి హీరోయిన్ గా థ్యాంక్ యూ అండి, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. సీనియర్ నటులు నరసింహరాజు గారితో ఈ వారం సీనియర్ స్టాక్. మళ్ళీ వచ్చే వారం మరో అతిథితో మీ ముందుకు వస్తాం. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. సో ఎన్టీవీ ద్వారా ఎన్టీవీ ప్రేక్షకులను అందరి ముందుకు తీసుకొచ్చినందుకు మీకు, ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారం.